కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు రాజకీయ నాయకులు చేసే మాటలు ఆవేశంలో నోర్లు జారే పద్ధతి వాళ్ళ కొంపకే ఎసరు తెస్తుంది ఎట్టకేలకు. తాజాగా అదే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేశం. ఈ మధ్య ఏంటబ్బా లోకేష్ ఎక్కువగా ఎక్కడ కనిపించట్లేదు వినిపించట్లేదు అనుకున్నాం. అలా అనుకున్నామో లేదో లోకేష్ దర్శనం ఇచ్చేశాడు. ఏ రకంగా అనేది ఒక్కసారి చూస్తే మీరే అవాక్ అవుతారు. ఇటీవల లోకేష్ పాదయాత్రలో ఫుల్ బిజీ అయిపోయారు. ఇక తెలుసో తెలియకో ప్రారంభించిన పాదయాత్రను విజయపదంగా దూసుకెళ్ళాలి లేదంటే పరువు పోతుంది అన్న దాంట్లో అప్పుడప్పుడు కాస్త రిలాక్స్ బ్రేక్ ఇస్తూ పాదయాత్రను అయితే కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా 171 రోజు దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో యువగలం యువగలం అంటూ నారా లోకేష్ ఆగభాగం చేశాడు. మొదటగా దర్శీలు అడుగు పెడుతూనే లోకేష్ ఆగమాగంగా నడక ప్రారంభించారు. దీంతో సొంత కార్యకర్తలు సొంత నేతలు ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే పోగేసుకొని తీసుకొచ్చారు. మంది మార్బలం పెద్దగా కనిపించాలి లోకేష్ బాబు కన్నట్టుగా ఒక్కసారిగా అందరూ లోకేష్ మీద పడే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక ప్లాన్డ్గా లోకేష్కు గాయాలు చేసే మాదిరిగా కూడా ఓ రకంగా ఆయన మీద పడిపోయారు. ఆయన చేతికి గీర్తలు కూడా పడ్డాయి, కాళ్ళు తొక్కారు. సెక్యూరిటీ సిబ్బంది ఎంతమందిని నిట్టేసినా కూడా ఏకంగా విపరీతమైన తెలుగుదేశం పార్టీ నేతలే ఆయన మీద ప్రయత్నం చేశారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రగా ఇదంతా అభివర్ణించవచ్చని. చూసారా, నాపై ఇంతమంది పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ తిరిగి పోలీసులను ప్రశ్నించేదా లోకేష్? ఇంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా? నీ చుట్టూ సెక్యూరిటీని పెట్టావు, ప్రైవేట్ సెక్యూరిటీని కాదని పోలీసులను కాదని నిన్ను ఎవడైనా ఏదైనా చేస్తాడా? పోయిపోయి నిన్నే ముట్టుకోవాలి అనుకుంటాడు చూడు, వాణ్ణి తనాలి ముందు. ఇక్కడ లోకేష్ పాదయాత్ర ఇలా సాగింది. ఇక మైక్ పట్టుకున్న బాబు గారు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాడు లోకేష్ బాబు. చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి లోక్సభలో 25కు 25 ఎంపీ స్థానాలు మీరు గెలిపిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలా అన్నది మేము డిసైడ్ చేస్తామని లోకేష్ బాంబు పీల్చాడు. తెలుగుదేశం పార్టీకి 25కు 25 ఎంపీలు గెలిపించండి, 5 సంవత్సరాలు అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు 25కు 25 ఎంపీలు గెలిపించండి, దేశంలో ఏ ప్రభుత్వం రాబోతుందో మనం మద్దతు ఇస్తేనే అవుతుందని ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రులు నేను తెలుతున్నాం. అంతా అవాకయ్యారు. అయ్యా పట్టుమని, ఒక్కడు కూడా మీకు గెలిచే పరిస్థితి లేదని ఓ రకంగా కోడై కూస్తున్న సర్వేలు రోజు చూస్తుంటే ఇదేంది లోకేష్ 25కు 25 లోక్సభ స్థానాలు అంటున్నాడు, పిచ్చేమైనా పట్టిందా ఎర్రేమైనా ఎక్కిందా అంటూ అంతా నవ్వుకున్నారు. ఒకటి కూడా గెలిచే పరిస్థితి లేదు లోక్సభ స్థానాల్లో అంటే నీ బుద్ధి చూడండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బుద్ధి ఎలాంటిదో లోకేష్ చెప్పకనే చెప్పాడు. 25 లోక్సభ స్థానాలు కనుక మాకే వచ్చి ఉంటే మేమే కేంద్రంను డిసైడ్ చేస్తామంటున్నాడు. అంటే మోదీని గద్దె దించేస్తాం, ఎవరికి గద్దెనియ్యాలో మేమే డిసైడ్ చేస్తామన్న మాటే కదా ఇక్కడ వాడింది. ఇది ఇట్లా ఉంటుంది టీడీపీ బుద్ధి, అందుతే ఆకాశం లేదంటే ఈ మాదిరి. తాజాగా లోకేష్ చేసిన ఈ ఆగమాగం వ్యాఖ్యలు టీడీపీ కొంప ముంచేసింది. చంద్రబాబు కూడా గట్టిగా షాక్ అయ్యారట ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత. ఏదేమైనా ఢిల్లీ పెద్దల దాకా ఇది పోతే గనక చెంపదెబ్బ ఖాయమే ఈసారి.